హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మన అందరం ఉండాలి. మరైతే ఈ అమ్మాయి తెలుగావుడు, మరి శ్రీలంక మరి ఊరు తెలీదు. అయితే ఈ అమ్మాయి వీడియో వైరల్ అవుతుంది కదండి. ఎవరైనా వీడియోలు చేసి ఈ అమ్మాయి వీడియోలు చేసినప్పుడు ఈ అమ్మాయి మొక్క మీద ఫ్లవర్స్ ఏదన్నా కట్టి కప్పట్టండి. ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తన భర్త ఉన్నాడు. సరేనా, ఫ్యామిలీ దాకా వెళ్ళినాయి అనుకో, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా ఫ్లవర్ ఎట్టండి ముఖం మీద. సరే, ఆ అమ్మాయి తప్పు చేయలేదేమో అనుకుంటున్నాను, నా దృష్టిలో నేను అనుకుంటున్నాను. తప్పు చేసిన వారు ముఖంలో అలా ధైర్యం ఉండదు. ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, నన్ను పోలీసులకు అప్పచెప్పండి, నేను తప్పు చేస్తే పోలీసులకు అప్పచెప్పండి అంటుంది. పోలీసులకు అప్పచెప్పను, శాలరీ కట్ అంటుంది. చూడండి, మీ ఆయన కంపుతాను వీడియో అంటుంది. ఇది కరెక్టా? ఇప్పుడు సపోజ్ డ్రైవర్కి అన్నం ఎట్టుకెళ్ళి ఇవ్వచ్చు, సపోజ్ డ్రైవర్కి ఛాయ తిట్నే ఇవ్వచ్చు, ఇంతలోని వీడియోలు తీసేసుకుంటారా? బెదిరిస్తా కాకపోతే అలాంటప్పుడు వాళ్ళే పెట్టుకోవచ్చు కదా డ్రైవర్లకి అన్నము అన్నీ. పని మనుషుల మీద నమ్మకం లేనప్పుడు వారికి డ్రైవర్లకు ఏదన్నా మంచి కూర వండితే ఎందుకెట్టావు అంటారు, ఏదైనా మంచి ఫుడ్ ఎడితే అది ఎందుకెట్టావు అంటారు. అంటే వాళ్ళకే మనకేదో ఉన్నట్టు లింక్ కట్టేస్తారు వీళ్ళు. వాళ్ళని ఎవరు చూస్తారో పాపము? మనం చూడకపోతే, మనం చెందకపోతే డ్రైవర్లకి ఎవరు ఎడతారు పాపము? వాళ్ళు కష్టపడతాకు వచ్చారు. వాళ్ళు మనం ఇంట్లో ఉంటాం, మనం అన్నీ తింటాం, ఏదో టైంలో పని చేసుకుంటే ఏదో ఒకటి నోట్లో ఆడేసుకుంటాం. కానీ వాళ్ళు ఏంటి, ఆ అన్నానికి చూస్తారు, ఆ టిఫిన్కి చూస్తారు, వాళ్ళు ఒక ఇంట్లోని సరైన అన్నం కూడా పెట్టరు డ్రైవర్లకి. చూసారా ఎలా భయపెట్టేస్తున్నారు, ఈ అమ్మాయి ఎలా భయపెట్టేస్తుందో. కానీ ఈ అమ్మాయి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాడు. తప్పు చేసిన వాళ్ళ కళ్ళల్లో భయం ఉంటుంది, గుండెల్లో దడ ఉంటుంది. ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా నిలబడి మాట్లాడుతుంది, శాలరీ కట్ అంటే శాలరీ ఇంత కట్ చేస్తావు, నేను పని చేయను అంటుంది. చూసారా, పోలీసులకు అప్పచెప్పమంటుంది. ఎందుకని, నేను తప్పు చేస్తే అక్కడే వాళ్ళే చూస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు ఏదన్నది అన్నట్టు మాట్లాడుతుంది. ఏదేమైనప్పటికైనా మరి ఈ అమ్మాయి తప్పు చేసిందో చేయింది అన్నది కూడా దేవుడికి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. కానీ మనకు లాగా సాట ఆడదే, ఈ అమ్మాయికి న్యాయం కలగాలని కోరుకుందాము. ఏదేమైనా ఇంట్లో పనిచేసే ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి కూడా చాలా జరుగుతాయి. అరబై వాళ్ళ ఇంట్లో ఎంత నమ్మకంగా పనిచేసినా కానీ తాసుపాబును పక్కనెట్టుకున్నట్టే. ఏదేమైనా మన ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బ్రతకాలి ఇక్కడ. మన పని మనం చేసుకుని మన దేశాలు వెళ్ళిపోదాం, జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ, ఈ అమ్మాయి వీడియోలు చేస్తే ఫ్లవర్ ఏదన్నా కప్పండి ముఖం మీద. సరేనా, అందరూ బాగుండాలి, అందులో మన అందరం ఉండాలి. ఓకే.